మ్యారేజ్ అప్పుడు ప్రేమ కొద్దీ మాకు ఆ ల్యాండ్ ఇచ్చేసింది మేడం. మా అన్న ఏం చేసిందంటే నా ల్యాండ్ నాకు ఇవ్వండి. మళ్ళీ ఎందుకు వెనక్కి అడుగుతున్నాడు? ఇప్పుడు చాలా కోట్లకు వచ్చింది అన్నట్టు. నా చెల్లెలవే కాదు, నువ్వు ఎప్పుడో చనిపోయినావు అని అనుకున్నా అని కాల్ చేసినప్పుడు అల్లా అట్లనే మాట్లాడుతున్నాడు మేడం. హలో అన్నయ్య. ఇప్పుడు ఎందుకు కాల్ చేసినావు అమ్మా? ఒక చిన్న డబ్బు విషయంకి వచ్చేసరికి మీ పెంపకాన్ని ఎలా అనుమానిస్తున్నారండి? కనీసం ఆపరేషన్ హాస్పిటల్ వన్నాడని కనీసం చూసేందుకు దిక్కు లేదు. మీరు చూడటానికే రావట్లేదు అని అంటున్నారు, కానీ మీ ఆపరేషన్ జరగటానికి కూరిపోయి ఉన్న అప్పులైనవి ఇప్పుడు ఏదో నాకు ఏదో ఉన్న దాంట్లో చదువుకుందామని లేదు. 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు అప్పులు పాలవుతారేమో, మళ్ళీ అడుగుతారేమో, ఇదేం సీక్వెన్స్? ఆస్తి ఇచ్చినట్ట ఇవ్వనట్ట? వేరే ఇంటికి వెళ్తున్నారు కాబట్టి మన పిల్ల గౌరవంగా ఇచ్చే ఒక బహుమతి, దాన్ని మళ్ళీ మనం తిరిగి తీసుకోం కదండి. ఒక సైడ్ ఆలోచిస్తున్నావు అన్న, ఇంకో సైడ్ ఆలోచించట్లేదు. నువ్వు సైకోన్ అయినానా లేకపోతే ఇంకేమన్నా? వాడు నా దగ్గర ముఖం లేదు, నా దగ్గర మాట్లాడనిక లేదు, మా కోర్టులో చుట్టు తిప్పించిండు, ఇప్పుడు నీతో రాయబారాలు పంపిస్తున్నాడు. మీరు చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి టైంలో ఆర్గనైజేషన్ ద్వారా డబ్బులు ఇప్పించాడు మీకు. ఎంత గొప్ప పెద్దరికం అండి, అతను కూడా పట్టుదలకు పోయి ఉంటే కనుక ఈ రోజు మీరు మాతో మాట్లాడటానికి మీరు బతుకుండేవారు. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, సుజాత అనే ఒక అమ్మాయి మనల్ని అప్రోచ్ అయిందండి. అన్న చెల్లెల మధ్య ఇష్యూ. సాధారణంగా పెద్దలు అంటూ ఉంటారు, ఆనందంలో ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు, కోపంలో ఉన్నప్పుడు మాట జారకూడదని. ఇవి రెండూ కూడా వెనక్కి తీసుకోలేము. అలా జరిగిన ఒక ఇష్యూ అండి, ఇన్సిడెంట్ ఇది. అన్నా చెల్లెలు ఇక్కడ ప్రధానంగా. సో ఎలాంటి పరిస్థితులకు దారితీసింది, అందమైన జీవితం దాకా ఎందుకు వచ్చారు, ఒకసారి మనం సుజాత మాటల్లోనే వినేద్దామండి. ఒకసారి కాల్ చేస్తాను. చేయండి మేడం. హలో, నమస్తే అండి. సుజాత గారా? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తా ఉన్నాను. సో కళ్యాణ్ గారు ఉన్నారు, ఒకసారి మీతో మాట్లాడిద్దామని చెప్పి కాల్ చేశాను. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడండి. అమ్మా నమస్తే అమ్మా. సుజాత. నమస్తే సార్. చెప్పమ్మా ఏంటి సమస్య? మాకు అమ్మ నాన్న ఎవరు లేరు, మా అన్నయ్యనే నాకు అమ్మ నాన్న చూసుకున్నారు సార్. వాళ్ళు అంటే మా అన్నయ్యకి ఒక ఫ్రెండ్ ఉండేది, చాలా స్నేహంగా చాలా బాగుండేది. ఊర్లో వాళ్ళు చూసి కూడా వాళ్ళ స్నేహాన్ని చూసి కుళ్ళుకునేది సార్. అయితే మా అన్నయ్య వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చి మా చెల్లెని మ్యారేజ్ చేయడం అనేసి మా ఆయనకే ఇచ్చి నన్ను మ్యారేజ్ చేశారు. మీ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ కే ఇచ్చి నిన్ను పెళ్లి చేశారు. నువ్వు ఎంతవరకు చదువుకున్నావమ్మా సుజాత? నాది ఇంటర్ కంప్లీట్ మేడం. ఓకే. అన్నయ్య, అన్నయ్యకి పెళ్లి అయిందా? అన్నయ్య కూడా మ్యారేజ్ అయిపోయింది. ఓకే ఓకే. పిల్లలు ఉన్నారమ్మా? ఉన్నారు మేడం, చిన్న పిల్లలు. అన్నయ్యకు మా ఆయనకు చాలా గొడవలు పెట్టుకుంటున్నారు. ఏ విషయానికి సంబంధించి? అంటే మాకు ల్యాండ్ ఉంది మేడం. ఉంటే మా అన్నయ్య ఏం చేసిందంటే మ్యారేజ్ అప్పుడు ప్రేమ కొద్దీ మాకు ఆ ల్యాండ్ ఇచ్చేసింది మేడం. ఇస్తే ఇప్పుడు అది చాలా కోట్లకు ఎదిగిపోయింది అన్నట్టు. ల్యాండ్ డిమాండ్ చాలా పెరిగిపోయింది. అన్నయ్య ఫ్లాట్ ఏమో అది లోపలికి ఉండేది మేడం, దానికి ఎక్కువ ఇప్పుడు రేటు చెప్పట్లేదు. తను వచ్చి నా ల్యాండ్ నాకు ఇవ్వండి, మీకు ఓన్లీ ప్రేమ కొద్దే కదా నేను ఇచ్చింది అని తను మమ్మల్ని అడిగేసిండు. ఫ్లాట్ అంటే చాలా ఇష్టం మేడం, ఎందుకంటే మా అమ్మ నాన్నల సమాధి అందులోనే ఉంది. ఏదైనా ఇచ్చింది మళ్ళీ ఎందుకు వెనక్కి అడుగుతున్నాడు? రేట్లు ఎక్కువైనాయనా ఎందుకు అడుగుతున్నాడు? అంటే అన్నకు చాలా అప్పులైనాయి సార్. అప్పులయ్యి తీర్చుకుందాం అనేసి అడుగుతున్నాడు. లేదులే, అది సాంప్రదాయం, అది పద్ధతి కూడా కాదులే అమ్మా. ఇచ్చిన అది బహుమతి, నీకు నీకు గిఫ్ట్ కింద ఇచ్చింది, అది ఒక స్వీట్ మెమరీ కింద నీకు ఇచ్చినటువంటిది. తల్లిదండ్రుల ఆస్తి అది, నీ జీవితంతో నీతో పాటు ఉంటది. దీనికి ముందే నీ భర్తకి నీ మీ బ్రదర్ కి గొడవలు ఉన్నాయా? లేదు సార్, చాలా స్నేహంగా ఉండేది వాళ్ళు. అతని స్నేహం చూసే నన్ను ఇచ్చి మ్యారేజ్ చేసిండు మా అన్నయ్య. ఇప్పుడు ఇది కోర్టు వరకు కూడా వెళ్ళిపోయింది. అసలు కోర్టు వరకు వెళ్ళటానికి ఏముందమ్మా, ఇంకా అది నీ మీద నీకు రాసిచ్చిందేగా. నీ ప్రశ్న ఏంటి, ఎందుకు మా వరకు వచ్చావు నువ్వు? మా
అన్నయ్యను మా ఆయనను కలుపుతారని సార్. మీ అన్నయ్యని మీ ఆయన్ని అప్పట్లాగా స్నేహంగా ఉండి అప్పట్లాగా మా ఇంటికి రావాలని సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు కలవాలి కదా, నీకు మీ అన్నయ్యకి మాట్లాడలేవు. మీ వారికి మీ అన్నయ్య మధ్యన జరిగేటటువంటి మాటలు అనేది కలపటం అనేది తర్వాత అంశం. అసలు నిన్ను క్షమించట్లే కదా మీ అన్నయ్య, ఇంతేనమ్మా లేదంటే ఇంకేమైనా వేరే గొడవలు ఉన్నాయి అంటున్నాడు. మా మేము పెట్టిన భిక్ష తోటే బతుకుతున్నావు నువ్వు, అది మేము ఇచ్చిన తోటే మీరు బతుకుతున్నారు ఇప్పుడు అని అనవసరమైన మాటలన్నీ అంటున్నాడు సార్. ఇప్పుడు అన్నయ్యకు కాల్ చేస్తే, కాల్ చేసినప్పుడు అలా ఏ నాకు కాల్ చేయకు, నువ్వు నా చెల్లెలివే కాదు, నువ్వు ఎప్పుడో చనిపోయినావని అనుకున్నా అని అట్లా నేను కాల్ చేసినప్పుడు అలా అట్లనే మాట్లాడుతున్నాడు మేడం. నాకు అయితే చాలా బాధగా అనిపించి ఏడ్ చేసి కట్ చేసుకుంటున్నా మేడం ఫోన్. తనకు మొన్ననే రీసెంట్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది మేడం. ఎవరికి? మా అన్నయ్యకి. అంత చిన్న వయసులో వచ్చిందా హార్ట్ స్ట్రోక్? ఓకే. అయితే దానికి ఆపరేషన్ కావాలంటే 15 lakhs దాకా మేమే ఇచ్చినాం మేడం. అదే అన్నయ్యకు తెలియదు అనేసి ENO అనే ఫౌండేషన్ ఇచ్చిల్లా అని చెప్పేసి ఇచ్చినాం మేడం. ఎందుకట్లా అంటే మేము ఇచ్చినామని తెలిస్తే ఆయన ఆపరేషన్ చేయించుకోడు కదా. ఆ కోపంలో వద్దంటాడనే ఉద్దేశంతో మీరేం చేశారంటే ఒక NGO ఆర్గనైజేషన్ ఇండైరెక్ట్ గా ఇచ్చినాం మేడం. ఇండైరెక్ట్ అంటే ఏం చేశారమ్మా, అంటే ఒక NGO ఆర్గనైజేషన్ కి ఏమైనా కాంట్రిబ్యూషన్ ఇచ్చి వాళ్ళ ద్వారా చేపించారా? మంచి పని చేశారు, కానీ ఇప్పటికీ కూడా మీరు దీని వెనకాతలు ఇది సర్జరీ సక్సెస్ఫుల్ గా అయ్యి మళ్ళీ మీ అన్నయ్యకి ఒక ప్రాణభిక్ష ఇచ్చినటువంటి వాళ్ళు మీరు అనేది మీ అన్నయ్యకి తెలియదు. తెలియదు సార్, ఆయన ఇంకా మమ్మల్నే తిడుతున్నాడు, మా వల్లనే మీరు బతుకుతున్నారు, అన్ని చేస్తున్నారు, ఇది అది అని ఎక్కువ కోపం పెంచుకుంటున్నారు సార్ మా మీద. అంటే మీ వారిది ఏం తప్పలేదమ్మా శ్రీనివాస్, ఇక్కడే అన్నయ్యను చూసుకో అని ఆయననే ఆపరేషన్ కా డబ్బులు ఇచ్చాను సార్. అంటే ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు ఆస్తి అన్నయ్య పేరుని రాసిస్తే కనుక అన్నయ్య చల్లబడిపోతాడా, అంతేనా? లేదంటే ఇప్పుడు ఆ అవసరం నాకు లేదు, కేవలం నాకు అవసరం అయినప్పుడు మీరు నా దగ్గరికి రాలేదు కాబట్టి ఇప్పుడు మీకు నాకు ఎటువంటి సంబంధం లేదనే విధంగా కుమార్ మాట్లాడుతున్నాడా? అట్లనే అంటున్నాడు. అంటే ఇప్పుడు దానికి కోట్ల లాభం వచ్చింది కదా, ఇప్పుడు నన్ను చూసుకోవట్లేదు, నేనేమో లాస్ అయిపోయినా అన్న విధంగా అట్లా మాట్లాడుతున్నాడు. కానీ మీరు ఇప్పుడు అంటే నేను ఇలా అడగకూడదు, ఆబ్వియస్లీ ఏంటంటే మీకు రాసి ఇచ్చినటువంటి ప్రాపర్టీ, నీ పేరుని రిజిస్టర్ అయినటువంటి ప్రాపర్టీకు ప్రాపర్టీ కేవలం ఒక ఆర్థిక పరమైనటువంటి దాని వాల్యూ పెరిగింది అన్నట్టుగా మీ దగ్గర పెట్టుకుంటున్నారా, లేదంటే ఒక సెంటిమెంటల్గా తల్లిదండ్రులని సమాధులు ఉన్నాయి, తల్లిదండ్రులు అక్కడే వాళ్ళని వాళ్ళ ఆఖరి జ్ఞాపకాలు అక్కడే ఉన్నాయి అనే సెంటిమెంట్ తో ఉంచుకున్నావు మనం? నాకు అమ్మ నాన్న సమాధి ఉందని సార్. ఆ సెంటిమెంట్ తోనే? ఓకే. కానీ అన్న అయితే మాత్రం దాన్ని ఒక ఫైనాన్షియల్ పర్పస్ కింద చూస్తున్నాడు అంతే, ఒక బిజినెస్ పర్పస్. సరే, ఇప్పుడు మీ అన్నయ్యతో మమ్మల్ని మాట్లాడమంటావమ్మా ఒకసారి, అతని మనసులో ఏముంది అందు గురించే నువ్వు మాకు చేసింది. అన్నయ్యకు కాల్ చేయాలి సార్, కాల్ చేసి మాట్లాడిపోయాలి. నేను మాట్లాడితే చాలా చిరాకు పడుతున్నాడు, కోప్పడుతున్నాడు, అసలు నాకు కాల్ చేయకంటున్నాడు. ఇదంతా జరిగిన తర్వాత ఒకప్పుడు కుమార్ మీ బ్రదర్ మీతో కానీ మీ బ్రదర్తో మీ హస్బెండ్తో కానీ మాట్లాడటానికి రెడీ అవుతాయి కనుక మరి శ్రీనివాస్ గారు మాట్లాడటానికి రెడీగానే ఉంటారమ్మా, లేదంటే అతను ఇప్పుడు మళ్ళీ ఇంకో మెట్టెక్ కూర్చుంటారు, అతనితో మళ్ళీ మనం కాంప్రమైజ్కి వెళ్ళాలి, అతను రెడీనా? రెడీనే సార్. మెయిన్గా ఏంటంటే మీ బ్రదర్ యొక్క మనస్తత్వం మారాలి, మళ్ళీ పాత బంధాలు అనేటటువంటిది మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయాలి, అంతే కదమ్మా? సరే, అన్నయ్యకి మరి లైన్ కలుపుతావా? ట్రై చేసి మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. హలో అన్నయ్య, ఇప్పుడు కాల్ చేసినామ్మా. అన్నయ్య ఎందుకన్నా నాతో ఇంత కోపం పెట్టుకున్నారా? కోపం కాదు, ఇప్పుడు వాడు నా దగ్గర ముఖం లేదు, నా దగ్గర మాట్లాడనిక లేదు, మా కోర్టులో చుట్టూ తిప్పించిండు, ఇప్పుడు నీతో రాయబారాలు పంపించుకున్నాడు, అవసరమ్మా నాకు, నాకేది ఇచ్చేది నాకు ఇచ్చేసేయండి, నేనేదో చేసుకుని హాస్పిటల్లో ఉండి నేను పోతున్నాయి, ఇక పోయేటో పోయిందా ఉన్నాడా బతికిండా అని చేయడానికి మళ్ళా నువ్వు ఫోన్ చేసి వాడు చెప్పిన నువ్వు రాయబారాలు పెట్టి మళ్ళీ నువ్వు కూడా నాతో మాట్లాడి ఇవన్నీ అవసరమా. రాయబారం ఏం లేదన్నా, నీ మీద ప్రేమ, నేను నాకు ఒక ప్రేమ చూపిస్తాను, మంచిగా హైఫై లో ఉన్నారు, ఇక వీడు వాడు నాశనం అయిపోని వాడితో వాడికి వాడితో మాకు ఏం సంబంధం లేదు. నీవు నువ్వు కావాలని వస్తాను కదన్నా, నువ్వే మమ్మల్ని అర్థం చేసుకోవాలి. కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు జయ అండి, నేను అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతా ఉన్నాను. చెప్పండి చెప్పండి. మరోలా భావించకండి కుమార్ గారు, ఏం లేదు, సుజాత మా దాకా వచ్చింది,
మా అన్నయ్య మాతో మాట్లాడట్లేదు, నాకు మా అన్న కావాలి, ఇదివరకట్లాగా చూపించే ప్రేమ కావాలి అని చెప్పి మన సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ దాకా వచ్చారు తను. దీంట్లో వేరే ఉద్దేశం ఏమీ లేదండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడండి కుమార్ గారు. మీ అనుమతి లేకుండా మీ మధ్యలో మాట్లాడుతున్నాను. చెప్తున్నారు కుమార్ గారు, సారీ, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. మీ అన్న చెల్లెలు మాట్లాడుకుంటే మధ్యలో మేమెవరు పానకంలో పొడగల మీరు అనుకుని ఉండొచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అమ్మాయి బాధ ఇంకెక్కడ చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో మా వరకు వచ్చిందండి. ఇక్కడ ఏంటంటే ఏమండి, పేత బాధలు పేతవి, సేత బాధలు సేతవి, బాధలు ఎంత ఉన్నాయి, ఎవరికి ఏ స్థాయిలో ఉన్నాయి అనేది మనం చెట్లయినారు. ఇప్పుడు ఏదో బాధలు ప్రేమలు ఒలికిపోతున్నాయి చూపిస్తున్నారు, అంతేగాని నేనున్న ఒకసారి డాక్టర్ గారు చెప్పేది వినండి అన్న. కుమార్ గారు ఒక్క నిమిషం, ఇక్కడ మీరు డ్రామా చేస్తున్నారు అని అనుకుంటే డ్రామాయే చేస్తున్నారు, ప్రేమలు ఒలకపోస్తున్నారు, ఇవన్నీ దొంగ నాటకాలు మీరు అనుకుంటే అనుకోండి, కానీ ఒక్క రెండు నిమిషాలు నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడదురు, కానీ అప్పటికి మీకు తప్ప అనిపిస్తే తర్వాత మీ ఇష్టం. నేను ఒకటే అంటున్నాను, ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని బంధాల్లో చాలా స్వీటెస్ట్ రిలేషన్షిప్ ఏదన్నా ఉంది అంటే ఒక అన్న చెల్లెలు. ఇప్పుడు ఈ అమ్మాయికి మీరు చాలా ఇష్టపూర్వకంగా అంటే మీ చెల్లికి ఏదో పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎప్పుడో కాదు, ఎన్నో 10-15 సంవత్సరాల క్రితం కాదు, కేవలం 3 ఇయర్స్ బ్యాకే మీరు ఇచ్చారు ఒక గిఫ్ట్ ఇచ్చారు. అప్పుడు మనస్ఫూర్తిగానే ఇచ్చారా బలవంతంగా ఇచ్చారా? మనస్ఫూర్తిగానే ఇచ్చారు. నేను చెప్తాను వినండి. అక్కడి నుంచి 1 ఇయర్ తర్వాత మీకేవో ఇబ్బందులు వచ్చినాయి, మీ ఇబ్బందులు మా ఇబ్బందులు కాదు అని మీరు అనుకోకండి. మీ ఇబ్బందులైనా మీ చెల్లి ఇబ్బందులైనా అందరి ఇబ్బందులు మా ఇబ్బందులే, కాబట్టి ఈ ప్రోగ్రామ్ అనేటటువంటి స్టార్ట్ చేసి నలుగురికి న్యాయం చేయాలనేటటువంటి ఆలోచనతో మేము చేస్తున్నాం. మీరు కష్టాల్లోకి వెళ్ళారు, మీ బాధల్లో పడ్డారు, అప్పుల్లోకి వెళ్ళారు, ఎందుకు అప్పులు అయ్యాయి అనేది మనం ఇప్పుడు ప్రస్తావన కాదు, అప్పులైతే అయినాయి. కానీ ఎంతవరకు మీరు ఇచ్చి రిజిస్టర్ చేసి చెల్లి నేను మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా నీకు ఇస్తున్నాను, దీన్ని నువ్వు నీ భర్త ఆస్వాదించండి, దీంట్లోంచి వచ్చేటటువంటి లాభాలు ఏమన్నా ఉంటే కనుక మీరు తీసుకోండి అనే మంచి ఉద్దేశంతో ఉన్నటువంటి కుమార్ సంవత్సరం తర్వాత అలా మారటం అనేటటువంటిది ఎంతవరకు సబబు? అలాంటి మాటలు మేము వాడలేదండి, మీకు మీరుగా వాడుకుంటే అది వేరే విషయం, కానీ అది ఆ ఉద్దేశం కాదు. నేను ఏంటంటే వన్ ఇయర్లో అంత ఇష్టంగా ఇచ్చినటువంటి ఒక మనిషి 1 ఇయర్ తర్వాత ఇలా మారవలసినటువంటి అవసరం ఏముంది అనేటటువంటిది మా యొక్క ఆలోచన గురించి మిమ్మల్ని వివరించమంటున్నాం. నేనున్న పరిస్థితిలో నాకు అప్పులు కూరుకుపోయి ఉన్నా, అప్పులైనవి ఇప్పుడు ఏదో నాకు ఏదో ఉన్న దాంట్లో చదువుకున్న వాడినిగా లేదు. నేను ఏదైతే ప్రేమతో ఇచ్చినానో వాళ్ళు కూడా అదే ప్రేమ అనుకోవచ్చు కదా. ఒక సాంప్రదాయంలో మనకున్న సాంప్రదాయంలో ఉంటే ఆడపిల్లకి ఇచ్చింది మనం తిరిగి మనం తీసుకోం కదండి, అది పద్ధతి కదా, అది మీకు తెలియదా? మీరు ఇచ్చినప్పుడు మన ఆడపిల్లకి కానీ లేకపోతే తోబుట్టువులు కానీ ఇచ్చేది అది వాళ్ళ గౌరవార్థం. వేరే ఇంటికి వెళ్తున్నారు కాబట్టి మన పిల్ల గౌరవంగా ఇచ్చే ఒక బహుమతి, దాన్ని మనం కట్న రూపంలో చెప్పుకుంటాం లేదా బహుమతి అనుకుంటాం, ఒక తీపి గుర్తు, ఒక జ్ఞాపకం. మీ అవసరం మీ చేతి ఈ విధంగా చేపిస్తున్నాను నేను అనుకుంటున్నాను. అప్పుల బాధ తాళలేక ఎక్కడ అడగాలో తెలియక ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితుల్లో చెల్లే కదా, నేను ఎంతో ప్రేమగా ఇచ్చినటువంటి చెల్లి మళ్ళీ నేను చేస్తే మళ్ళీ నాకు తిరిగి ఇస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో మీరు ఇస్తున్నారు, కానీ ఇక్కడ అది కాదు కదండి లెక్క. అప్పుడు మీకు ఉండేటటువంటి సమస్య మీకు ఎంత ఉందో వాళ్ళకి ఇచ్చినటువంటి గిఫ్ట్ని వాళ్ళు అంత ఇదిగా ఆస్వాదిస్తున్నారు. అందులో ఏంటంటే మీ ఆడపిల్ల మీ ఇంట్లో మీరు అంటే మీ తల్లిదండ్రులు చిన్న వయసులోనే మీరు పోగొట్టుకున్నారు తల్లిదండ్రులని, కానీ మీరు ఈ అమ్మాయికి సంబంధించినటువంటి అన్ని బాగోగులు దగ్గరుండి చూసుకుని ఎంతో ప్రీతిగా ఎంతో ఆప్యాయతంగా మీరు అది ఆ అమ్మాయి చేతుల్లో పెట్టారు, దాంట్లో మీ తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకాలు కూడా అందులో ఉన్నాయి. దాంతో ఏంటంటే దీనికి ఒక ఫైనాన్షియల్ వాల్యూ కంటే సెంటిమెంటల్ వాల్యూ ఆ అమ్మాయికి ఎక్కువైంది, అమ్మ నాన్న కూడా నాతోనే ఉన్నారు అనేది. పోనీ అదే సెంటిమెంట్తో మీరు అప్పుడు అమ్మ నాన్న సమాధులు ఇందులో ఉన్నాయి కాబట్టి ఆ జ్ఞాపకాలు నాతోనే ఉండాలి ఇంటికి పెద్దగా అని మీరు అనుంటే కనుక ఆ లెక్క వేరేగా ఉండేది, కానీ మీరు అలా అనలేదు, ఆ సెంటిమెంట్ అప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు ఏంటి వచ్చిందంటే ఆ సెంటిమెంట్ గురించి కూడా మీరు ఇప్పుడు అడగట్లేదు, నా అవసరాలు తీరాలి కాబట్టి నా అప్పు తీరాలి కాబట్టి ఇప్పుడు ఈ అని అడుగుతున్నారు. అవును, నేను ఇప్పుడు ఈ అని అడుగుతున్నా, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లేరు అనట్లేదు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు పైన ఉన్నారు, వాళ్ళ ఆశ్రమాలలో ఉంటాయి. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో వాళ్ళు లేరు కదా, చిన్నప్పటి నుంచి పెంచి పెద్దగా చేసి వాడు ఇష్టపడ్డారని చెప్పి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే వాడు చూసేది ఇట్లా నా బామర్దిని. అన్ని తెలిసినోడికి చెప్పచ్చు, ఏమీ తెలియనోడికి చెప్పచ్చు, కానీ మీరు ఏ ఉద్దేశంతో ఇచ్చారు అనేది మీకు తెలుసు, సంవత్సరం తర్వాత ఎందుకు అడుగుతున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. కనీసం ఆపరేషన్ హాస్పిటల్ వన్నాడని కనీసం చూసేందుకే దిక్కు లేదు. ఆ ఆపరేషన్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందామా? మీరు చూడటానికే రావట్లేదు అని అంటున్నారు,
కానీ మీ ఆపరేషన్ జరగటానికి ఈరోజు మీరు బ్రతికేలాగా ఉండి మాతో మాట్లాడటానికి మీ చెల్లె కారణం అంటే కనుక మీరేమంటారు? నువ్వే చెప్పమ్మా, ఆయననే దగ్గర ఉండి నీకు ఆపరేషన్ కు పైసలు ఇచ్చి మరి ఆపరేషన్ చేయించింది. ఎలా ఎలా జరిపించావని చెప్పమ్మా సుజాత, అతను వివరించకపోతే ఎలా? అదే నేను కూడా చెప్పేది, మీ వాడే వచ్చినాడు వాళ్ళ దగ్గర నుండి నాకు దగ్గర ఉండి బామర్ది అని ఆపరేషన్ చెప్పి డబ్బులు ఇచ్చిపోయిండు, వాడు కాదు నాకు చెప్పించింది. కానీ అతను చేసిన సహాయం గురించి వినండి, మీరు మీరు పట్టుకున్నదే పట్టుకుంటున్నారు, ఒకసారి వినండి. మా తల్లి వివరంగా చెప్పలేకపోతుంది. వాస్తవానికి ఏంటంటే కనుక మీరు చావు బ్రతుకుల్లో ఉండేటటువంటి పరిస్థితుల్లో అప్పటికి అప్పులు పాలయ్యి మీరు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీకు సర్జరీకి దగ్గర దగ్గర 15 లక్షలు అవసరం అయినప్పుడు సుజాత మీ శ్రీనివాస్ గారు మీ బావగారు వాళ్ళిద్దరూ కలిపి ఏం చేశారంటే డైరెక్ట్గా మీకు డబ్బులు ఇవ్వకుండా ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్లో అది డిపాజిట్ చేసి వాళ్ళే మీకు డొనేట్ చేస్తున్నటువంటి విధంగా మీ కాంట్రిబ్యూషన్, మీరు ఏదైతే అర్జీ పెట్టుకున్నారో ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్కి నా బ్రతుకును కాపాడండి అని చెప్పి ఆ ఎన్జిఓ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ కాదు, ఎందుకంటే మీ ఆర్థిక పరిస్థితుల్లో ఆ ఎన్జిఓ ఆర్గనైజేషన్ మీకు కాంట్రిబ్యూట్ చేయడానికి వాళ్ళకి అర్హత లేదు కాబట్టి వీళ్ళ డబ్బులే మధ్యస్థు వాళ్ళు తీసుకుని మీ హాస్పిటల్లో వాళ్ళు డిపాజిట్ చేసి మీకు సర్జరీ జరిపించేటటువంటి విధంగా వాళ్ళు వాళ్ళు ప్రే ఫోన్ చేయడము ఎన్ని సంవత్సరాల తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత ఇదంతా నేను ఇట్లా చేపించిన మీకు ఇది నమ్మశక్యంగా అనిపించట్లేదు కానీ అమ్మమ్మ వినమ్మా విను, ఏమండి ఇదేదో సుజాత మాకు చెప్పటం, సుజాత ఆ చందమామ కథ మేము విన్న తర్వాత ఆ చందమామ కథ మీకు వినిపించడం కాదండి, మా ఎంక్వైరీస్ మేము వినండి వినండి కుమార్ గారు వింటాం కూడా అలవాటు చేసుకోండి. సమస్యకి పరిష్కారం చెప్పడానికి ఇద్దరు పెద్దవాళ్ళు ఇక్కడ కూర్చున్నప్పుడు బేసిక్ మీరు ఆచరిస్తారా లేదా అనేది వేరే విషయం, అట్లీస్ట్ వినేటటువంటి ఓపిక కట్టిసి ఉండాలండి, ఒక వినే ఓపిక. ఒక సమస్యకి ఒక సానుకూలమైనటువంటి పరిష్కారం చెప్పడానికి మేము ముందుకు వచ్చినప్పుడు ఇచ్చేవలే అని ఆ పద్ధతిలో ఎటకారంగా మాట్లాడవలసిన అవసరం లేదు. ఇక్కడ మేము కూడా కనుక్కున్నాము, ఎంక్వైరీ చేసాము, ఆర్గనైజేషన్తో కూడా మాట్లాడాము, కావాలంటే ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి ఆ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, ఇప్పటికైనా నమ్ముతారా? తల్లిదండ్రులు లేకపోతే కన్న బిడ్డలాగా పెంచారు కదా మీరు, ఒక చిన్న డబ్బు విషయంకి వచ్చేసరికి మీ పెంపకాన్ని ఎలా అనుమానిస్తున్నారండి? ఆ అమ్మాయి నెత్తినోరు మొత్తుకుంటుంది కదా, అన్నయ్య మేమే ఇచ్చామని ఆమె చెప్తోంది, ఓ పక్కన మేము చెప్తున్నాం, మనం ఏమన్నా చిన్న పిల్లలం అండి, మీరు గానీ మేము గానీ. అదే మాట ఫోన్ చేసి బమ్మర్ది ఇట్లా అయిందిరా నేనే చేసిన అది చెప్పి రాయబారాలు ఎందుకు మధ్యలో? కాదండి, ఓకే మీరు తేల్చుకుంటే మా రాయబారాలు ఎందుకండి బాబు? సుజాత వాళ్ళ హస్బెండ్ శ్రీనివాస్ ఫ్రెండే కదా బావా, ఏంటి నీకు ఇట్లా జరిగింది కదని ఒక మాట మాట్లాడి ఉండొచ్చేమో. కానీ అతని యొక్క రియాక్షన్ ఇప్పుడు ఏమైందంటే ఇద్దరు కాలరు షర్టు పట్టుకునే పరిస్థితి వరకు వెళ్ళి గొడవలు ఆ స్థాయికి వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా నేను వెళ్ళి ఈ డబ్బులు కాంట్రిబ్యూట్ చేస్తే కనుక చీపోరా అనేటటువంటి మాట వింటాడేమో, సర్జరీయే నా కొద్ది ఎలాగైనా చచ్చిపోతాను అనేటటువంటి ఆలోచనతో మొండికేస్తాడేమో వీళ్ళు బైపాస్ చేసి అప్పుడు శ్రీనివాస్ గారు మీ వరకు వచ్చి కాంప్రమైజ్ అవ్వట్లేదంటే శ్రీనివాస్ గారు మీతో మాట్లాడటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఆఖరికి డబ్బులు ఇచ్చి డైరెక్ట్ గా ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేశారు. లేదు సార్, ప్రయత్నాలు ఏం లేదు, వాడికి ఒక లైఫ్ లో సెటిల్ అయిపోయాడు, ఫస్ట్ ఉన్న దోస్తులు ఉన్నప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అర్థం. అతనికి ఒకటే ఆలోచన ఏంటంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేకపోయినా కూడా నేను ఈ స్థాయిలో పెంచి ఇక్కడి వరకు తీసుకొచ్చి దగ్గర ఉండి నా చేతుల మీదగా ఒక గొప్ప సంబంధం తీసుకొచ్చి నా చిన్నటి స్నేహితుడిని తీసుకొచ్చి అంటే ఇద్దరు మీ మనసుకు దగ్గరైనటువంటి వాళ్ళే, ఒక చెల్లి ఒక ప్రాణ స్నేహితుడు. కానీ వీళ్ళిద్దరూ ఏంటంటే ఇంత కష్టపడి నేను మిమ్మల్ని ఇద్దరిని ఒకటి చేశాను, ఈరోజు మీరిద్దరూ ఒక టీం అయ్యి నా అవసరం వచ్చి నేను పేకల్లోతు ఊబిలో కూరుకుపోయినప్పుడు నేను ఇచ్చినటువంటి ప్రాపర్టీ అది అప్పుగానో లేదంటే ఇంకో పద్ధతిలో నాకు ఇవ్వండి అంటే కనుక ఆ టైం అప్పుడు మీరు నాకు సహాయపడలేదు, ఇదేనా స్నేహం అంటే, ఇదేనా అన్న చెల్లెలు బంధం అంటే అనే విధంగా ఈరోజు కుమార్ గారు మీరు మాట్లాడుతున్నారు. నేను ప్రేమగా ఇచ్చాను, వాళ్ళు కూడా ప్రేమగా నాకు ఇవ్వచ్చు కదా నా కష్టంలో ఉన్నప్పుడు అని అడుగుతున్నారు. అప్పుగా అంటే కానీ ఏంటంటే మీరు ఇక్కడ రెండు పోటీ, ఒకటి వర్సెస్ అవుతుందండి, ఏ వర్సెస్ బి అవుతుంది. ఏ అంటే ఏంటంటే కనుక ఇప్పుడు నేను చెప్పినటువంటి సీక్వెన్స్ అన్ని విధాలుగా మీ సంతోషాలు సుఖాలు చూసి మీరిద్దరు ఒకటవటానికి కారకుండానటువంటి నేను ఈరోజు నేను ఏమీ లేనట్టుగా ఒక రసంలో కరేపాకులోనో లేదంటే పులిహారలో కరేపాకులోనో తీసి పక్కన పడేసేటటువంటి విధంగా నన్ను మీరు ట్రీట్ చేస్తున్నారు అనేటటువంటి
యాంగిల్లో వెళ్ళిపోతున్నారు కానీ బి అనేటటువంటి యాంగిల్ మీరు చూడట్లేదు. ఏంటంటే కనుక ఒక స్త్రీ ధనం, ఒక స్త్రీ ఆస్తి మనం ఎంతో సంతోషంగా సంవత్సరం క్రితమే మీరు ఇచ్చినటువంటి మీరు ఈ విధంగా అడిగితే కనుక ఆ అమ్మాయికి ఇది తక్కువ అనిపిస్తుంది. చూసేటటువంటి లోకానికి ప్రపంచానికి కూడా ఇదేం అన్నయ్య ఇచ్చినటువంటి బహుమానం రా బాబు, ఇచ్చినట్టే ఇచ్చి అప్పులు పాలైన తర్వాత ఇక్కడే మళ్ళీ అడుగుతున్నాడు. రేపొద్దున మళ్ళీ ఒకప్పుడు మళ్ళీ మీరు అప్పుగా తీసుకుని మళ్ళీ తిరిగి ఇచ్చేసినా కూడా రేపొద్దున మళ్ళీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు అప్పులు పాలవుతారేమో, మళ్ళీ అడుగుతారేమో, ఇదేం సీక్వెన్సు, ఆస్తి ఇచ్చినట్ట ఇవ్వనట్ట. అన్నిటికంటే ఒక చాలా పెద్ద సెంటిమెంటల్ అండ్ ఇమోషనల్ ఇష్యూ ఈరోజు ఇక్కడ బైపాస్ అయిపోయింది. అదేంటంటే మీరు చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి టైంలో ఒక ఆర్గనైజేషన్ కూడా ముందుకు వచ్చి మీకు సర్జరీ చేయనటువంటి క్రమంలో మీ బావగారే వెనకదారిలోంచి వచ్చి చీతూ పోరా అంటాడేమో అనేటటువంటి భయంతో ఒక ఆర్గనైజేషన్ ద్వారా డబ్బులు ఇప్పించాడు మీకు. ఇది ఎంత గొప్ప విషయం అనేటటువంటిది ఒక్కసారి మీ మనస్సాక్షి మీద చెయ్యేసుకుని ఒక్కసారి కళ్ళు మూసుకుని స్మరించుకోండి ఎంత గొప్ప విషయం. ప్రాణానికి మించినటువంటిది ఏమన్నా ఉందండి? ఆ ప్రాణదాతకి ఈరోజు మీ బావ మీ పక్కన నిలబడ్డాడు. చాలదా అది? ఒక సైడ్ ఆలోచిస్తున్నావు అన్న, ఇంకో సైడ్ ఆలోచించట్లేదు నువ్వు. ఎంత గొప్ప పెద్దరికం అండి, అతను కూడా పట్టుదలకు పోయి ఉంటే కనుక ఈరోజు మీరు మాతో మాట్లాడటానికి మీరు బతుకుండేవారా? తప్పుగా అనుకోకండి, నేను ఇలా మాట్లాడుతున్నాను. ఇప్పటికీ కూడా మీరు శ్రీనివాస్ నన్ను చూడటానికి హాస్పిటల్లో రాలేదు, ఇన్ని రోజులైనా కూడా పలకరించడానికి ఫోన్ చేయలేదంటే పలకరించేదేంటి, హాస్పిటల్కి వచ్చేదేంటి, ప్రాణమే పోసాడు నీకు. ఇప్పటికే మీరు ఇలా మాట్లాడుతున్నారు ఇన్ని రోజులైనా? ఇన్ఫాక్ట్ ఈ అమ్మాయి ఒకప్పుడు ఆ డబ్బులు ఇవ్వడానికి ముందుకు వస్తే కనుక బావగా అతనికి కూడా పౌరుషం ఉండి, ఏం ఆడపిల్ల ఇచ్చినటువంటి మీకే అంత పౌరుషం ఉంటే కనుక మగాడిని నువ్వు మా ఇంటికి వచ్చినటువంటి ఆడపిల్ల వచ్చింది కాబట్టి నేను అదే స్థాయిలో మాట్లాడతాను, నేను రూపాయి పైస ఇవ్వను, వాడు సావేదో వాడు సావని అంటే కనుక ఏమై ఉండేది ఈరోజు? ఎంతమంది మగవాళ్ళు అలా మాట్లాడట్లేదు? అలా ఆలోచించాడా మీ శ్రీనివాసు? ఈ అప్పులు పాలవటం అనేది మీ జీవితంలో ఇది మొదటిసారి కాదు. అప్పులు అనేటటువంటి దానికి 125,000 దారులు ఉంటాయి, దానికి అనేక రకాల సొల్యూషన్స్ ఉంటాయి. కానీ ఈరోజు ఆ సొల్యూషన్ గురించి మిగతా సొల్యూషన్లు అన్నీ తీసి పక్కన పెట్టేసి నా చెల్లి తీసుకున్నటువంటి ప్రాపర్టీ మళ్ళీ తిరిగి నాకు ఇస్తేనే అది ఒక్కటే సొల్యూషన్ అని చెప్పి మీరు అదే మీరు పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా మీరు అలా బిగపెట్టి పట్టుకున్నారు. దాంతో ఒక పవిత్రమైనటువంటి బంధాన్ని ఈరోజు కట్ చేసేసారు. మీరు ముగ్గురు మంచి మనుషులే, కానీ కేవలం ఏంటంటే నా అవసరానికి మీరు వాడేసుకున్నారు, నేను ఇప్పుడు అవసరం లేదు అనే విధంగా మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈరోజు మీరు ఇలా మాట్లాడుతున్నారు కుమార్ గారు. వాస్తవానికి మీలో కూడా ఒక మంచితనం అనేది ఉంది. మీ చెల్లె ఎప్పుడూ మీ చెల్లే, తన భర్త ఎంత గొప్పవాడో తన అన్నయ్య కూడా అంతే గొప్పవాడు. కాబట్టి ఈరోజు కూడా 2 సంవత్సరాలు కూడా పట్టువదిన విక్రమార్కుడిలాగా ఈ బంధం గురించి ఆ అమ్మాయి పోరాడుతూనే ఉంది. శ్రీనివాస్ మీతో మాట్లాడకపోయినా శ్రీనివాస్ మీతో మాట్లాడితే గొడవ ఇంకో లెవెల్కి వెళ్తాదనే ఉద్దేశంతో ఈ అమ్మాయి అన్ని ప్రయత్నాలు చేసి ఆఖరిగా దగ్గరకు వచ్చింది. ఆడపిల్ల అండి, మీ ఆడపిల్ల, ఏడిపించి మాకండి, ఒకసారి ఆలోచించండి, ఆలోచించుకోండి. ప్లీజ్ కుమార్ చూడన్నా, వదినన్న, నువ్వన్నా, వదినన్న, మీరిద్దరే ఒకరికొకరు. ఈ కుటుంబంలో ఇంకెవరు లేరు, అమ్మ లేదు, నాన్న లేదు, వెళ్ళి బాధ చెప్పుకోవటానికి అమ్మ నాన్న లేరు, మేము పెద్దవాళ్ళు అయ్యి ఇక్కడ కూర్చుని ఒక సమస్యకు ఒక పరిష్కారం చెప్తున్నాం. అమ్మ నాన్న లేనప్పుడు ఆ అమ్మాయి నీకు తల్లి, నువ్వు ఆ అమ్మాయికి తండ్రి, అంతే అనుకోవాలి. దయచేసి ఈ బంధాలను ఇంత వీక్ చేయకండి, ఒక ఫైనాన్షియల్ బిజినెస్ మేనేజ్మెంట్ కింద పట్టుకెళ్ళకండి. మీది ఎంతో గొప్ప బంధం అనేటటువంటిది మీ ఊరు వాడ అందరూ గొప్పగా మాట్లాడుతున్నా, ఈ అమ్మ అంత అద్భుతంగా చేశాడు, ఆ అబ్బాయి ఒంటి చేతి మీద మొత్తం పెళ్లి నడిపించాడు అని చెప్పి ప్రాణస్నేహితుని తీసుకొచ్చాడు, అద్భుతమైనటువంటి బావ దొరికాడు నీకు, స్నేహితుడు కం బావ, ఇంకేం కావాలి? ఎక్కడుంది ఈ అదృష్టం? ఈ అదృష్టాన్ని ఏంటంటే పెళ్ళి అయిన 3 సంవత్సరాలు తిరక్క ముందే కాలదనుకుంటున్నారు మీరు. కేవలం ఒక ఆర్థిక లావాదేవీ గురించి ఎన్ని సందర్భాల్లో మీరు బిజినెస్ పరమైనటువంటి అప్పుల్లోకి వెళ్ళలేదు కుమార్ గారు? ఎన్ని సందర్భాల్లో మీరు అప్పుని ఇట్టే చిటికేసినట్టుగా క్లియర్ చేయలేరు? మీ పట్టుదల, మీ అనుభవం, మీ ఆలోచనతో ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. ఇప్పటికన్నా ఇంటికి రమ్మనండి. సరే సరే డాక్టర్ గారు. కుమార్ గారు నాకేం అర్థం అవ్వట్లేదు సార్, మీరు ఏదో చెప్పండి. తప్పకుండా తప్పకుండా డాక్టర్ గారు. కుమార్ గారు ఇది చాలా సింపుల్ అండి, దీనికి ఈ ఈక్వేషన్ కి నా యొక్క స్థానం అక్కర్లేదు. మీరు కాసేపు కళ్ళు మూసుకుని ఈ పెళ్లికి ముందు ఒక అన్నా చెల్లెల కింద మీరు ఎంత అనుభవంతో, ఎంత ఆలోచనతో, ఎంత ప్రేమ ఆప్యాయతతో మీరు ఇద్దరు టైం స్పెండ్ చేశారు, ఒక్కసారి స్మరించుకోండి, ఒక్కసారి ఆలోచించుకోండి చాలు. అది మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసుకోండి, ఆ బంధాన్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసుకోండి. మీకు ఒక చెల్లె కాదు, మీ కుటుంబంలో మీకంటూ ఒక అన్నయ్య ఉన్నాడు, స్నేహితుడు రూపాన్ని వచ్చిన ఒక అన్నయ్య ఉన్నాడని అనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటది. నేనే అంటే ఎట్లను అర్థం చేసుకున్నట్లున్నా సార్. నన్ను కుమార్ గారు, మీరున్న ఆర్థిక పరమైన ఇబ్బందులకి మీ ఆలోచన విధానం అలా వచ్చిండొచ్చు. అమ్మ ఒక్కసారి ఏంటంటే బ్రదర్ కష్టం, బ్రదర్ యొక్క పరిస్థితి, మీ పరిస్థితి ఒకటే అమ్మ. ప్రాపర్టీ ఇచ్చేటటువంటి అవకాశం లేకపోయినా కూడా ఆర్థికంగా అతనికి ఏమైనా హెల్ప్ చేయగలితే కనుక ఒకసారి, ఐ థింక్ దట్ విల్ రిజాల్వ్ మోస్ట్ ఆఫ్ ది ఇష్యూస్. ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేది మాట్లాడే హక్కు నాకు లేదు. ఒక్కసారి ఆ యాంగిల్ మీ పరిస్థితులు బట్టి ఓ యాంగిల్ చూసుకుని మీకు తోచినంత సాయం అతను చేసి అతను అప్పుల నుంచి బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయండి, మీ బంధం ఇంకా బాగా బలపడతాయి. చేస్తాను సార్ కంపల్సరీ.
ఇప్పటికే చాలా గొప్ప చేశారు అమ్మా. 15 లక్షలు కాంట్రిబ్యూట్ చేయటం అంటే కనుక ఒక సర్జరీ చాలా గొప్ప విషయము, కానీ దానికి తోడు ఇది కూడా చేయగలిగితే కనుక మీ బంధం ఇంకా బలపడుతుంది. అంటే ఇది ఎక్కడ కూడా మీ బంధానికి డబ్బుకి ముడి లేదమ్మా, కానీ ఇప్పుడు ఉండే అతని పరిస్థితుల వల్ల ఈ విధంగా మమ్మల్ని అడిగేటటువంటి, అంటే మమ్మల్ని మేము మిమ్మల్ని ఇలా అడగక తప్పట్లేదు. అది సరే సరే, ఏదైతే డబ్బులు ఇచ్చి నీకు సర్జరీ చేసామనేది ఓన్లీ ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లోనే వాడాము. మరి మళ్ళీ జీవితంలో ఈ కాంటెక్స్ట్ లో కూడా ఈ ప్రస్తావన రాకూడదు. మేము డబ్బులు ఇస్తే కనుక నువ్వు బ్రతికేవు అనేది రాకూడదు, అది చాలా చండాలంగా ఉంటుంది. ఈ కాంటెక్స్ట్ లో మీ ఇద్దరిని కలపటం గురించి నేను ఆ బ్రహ్మాస్త్రం వాడవలసి వచ్చింది. సుజాత, మీ హస్బెండ్ శ్రీనివాస్ గారితో కూడా అన్నయ్యతో ఒకసారి మాట్లాడిపించమ్మా. కుమార్ గారు, మీరు కూడా ఇప్పుడు అమ్మాయికి భర్త కాకముందు మీ ఫ్రెండ్ అండి అతను, ఆ విషయం కదా, మంచి ఫ్రెండ్ కాబట్టి చక్కగా ఓపెన్ గా ఏముందండి, ఒక మెట్టు తగ్గితే జీవితాలు వెళ్ళిపోతాయి కదా, చెప్పండి. మీరైనా మీదంతా ఒక కుటుంబం అండి, ఓకే, మీదంతా ఒక చక్కటి ఆప్యాయతతో కూడినటువంటి ఒక అద్భుతమైన కుటుంబం. ఆ కుటుంబాన్ని కాపాడుకోండి, అది డబ్బులకి ఎన్నో మెట్లు గొప్ప అది. చిన్న చిన్న ఇష్యూస్ అదేనండి, ఎవరి మనసులో వాళ్ళు ఉంచేసుకొని ఇది కరెక్ట్ అండి. నేను అనుకునేదే కరెక్ట్, నా వర్షనే కరెక్ట్. ఈ ఆలోచన నేను చెప్పాను చూసారా, ఒక ఈక్వేషన్, నేను ఇప్పుడు వరకు నేను చూపెట్టిన ప్రేమకి నేను కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఎవరా అనేది ఒకటే అబ్బాయికి ఫిక్స్ అయింది, అదొకటే ఫిక్స్ అయింది. అరే ఆడపిల్ల సొత్తు మళ్ళీ తిరిగి అడుగుతున్నాను అని ఇంగితో అబ్బాయి లేకపోవటం కాదు, ఉంది, కానీ ఈ పవర్ వల్ల ఏంటంటే ఎందుకు ఇవ్వ నాకు, ఎందుకు ఇవ్వ, నేను ఇంత చేశాను నీకు, నువ్వు నాకు ఎందుకు ఇవ్వ, ఆ ఈక్వేషన్ లోకి వెళ్ళిపోయాడు. దాన్ని మనం డైల్యూట్ చేసాం అంతే. ఎనీహౌ వాళ్ళైతే ఓకే, కాంప్రమైజ్ అయ్యారు, అంతవరకు సంతోషం. ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కాళ్ళలో నొప్పి, నరాల వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెన్స్ లో అత్యాధునిక చికిత్స, ఎవిస్ వాస్కులర్ సెంటర్.